हेलो फ्रेंड्स वीडियो का मेन इनफॉरमेशन दुकने मुझे दयचे नेपोये नेक्स्ट वन आर टू मिनट्स इनफॉर्मी मल्ली चुप्तना मेन इनफॉरमेशन दुकने मुझे दयचे नेपोये नेक्स्ट वन आर टू मिनट्स इनफॉर्म विनि अभी विन तरह वीडियो मोतम चूडा खर्च नैन मन देश में वाड़े नागरू प्रमुख नेटवर्क प्ला आधार क्या पैन कनपड़े नागरू नेटवर्क 1 GB पर डे पैक आधार ऑन एन एवरेज 1 GB की 6.41 रुपीस चार्ज चेस्तर अंटे 1.6 MB की 1 पैसा चार्ज चेस्तर बेसिक गा ओके यूट्यूब वीडियो नी 144 पिक्सल्स लो ओके निमिषम चूस्ते मन की 1.3 MB डेटा यूज अवुतुंदी अंटे 1 पैसा खर्च अवुतुंदी अदे वीडियो नी 720 पिक्सल्स लो ओके निमिषम पाटु चूस्ते मन की 25 MB डेटा चार्ज अवुतुंदी अंटे 16 पैसा खर्च अवुतुंदी 720 पिक्सल्स अनेदी साधारणंगा ई जनरेशन लो वाडे रेजोल्यूशन सो 10 निमिषाल यूट्यूब वीडियो नी 720 पिक्सल्स लो चूस्ते मन की केवलम 1.6 रूपीस खर्च अवुतुंदी मालांटी यूट्यूबर्स मीकु इच्चे 10 निमिषाल वाल्युबल इन्फर्मेशन की मीकु मैक्स अय्ये खर्च केवलम 1.6 रूपीस रूपायनर मात्रमे डबुल देमुंदंडी लर्न टू एन अन्नारु पेद्दलु అదే విధంగా ఒక్క నిమిషం యూట్యూబ్ వీడియోని వివిధ రిజల్యూషన్లలో చూస్తే అయ్యే డేటా మరియు ఖర్చు చూద్దాం చెన్నైలో మా ఫ్రెండ్కి 13 జనవరి 2017 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను నా ఫ్రెండ్ 12 జనవరి 2017 హైదరాబాద్ నుండి చెన్నైకి చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్లో బయలుదేరాము చెన్నైకి చేరుకున్నాక మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు నేను నెక్స్ట్ డే ఈవినింగ్ చార్నార్ ఎక్స్ప్రెస్ టికెట్ కోసం తత్కాల్లో ట్రై చేశాను కానీ దురదృష్టం వల్ల మాకు టికెట్ దొరకలేదు నా సిచువేషన్ ఎలాంటిదంటే నేను 15 జనవరి 2017 కల్లా హైదరాబాద్లో ఉండాలి ఎందుకంటే 16 జనవరి 2017 రోజు నేను నా ఫస్ట్ ఐటీ జాబ్లో జాయిన్ అవ్వాలి కాబట్టి ట్రైన్ టికెట్ రిజర్వ్ కానందువల్ల నేను చాలా టెన్స్ ఫీల్ అయ్యాను అది కాక మా దగ్గర అప్పుడు కేవలం 2000 రూపీస్ మాత్రమే ఉన్నాయి కానీ మీరు అలా టెన్స్ అవ్వద్దు ఈ వీడియో చూస్తే మీకు డిఫరెంట్ థాట్స్ రావడం పక్క నేను చెన్నై నుండి హైదరాబాద్ ఏమన్నా బస్సెస్ ఉన్నాయో చూశాను అదే అండి పేటిఎం అభిబస్ ఇలాంటి యాప్స్ చూశాను బస్సెస్ ఉన్నాయి కానీ ఒక్కొక్కరికి 1700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మా దగ్గరున్న 2000 రూపాయల్లో ఇద్దరం చెన్నై నుండి హైదరాబాద్కి డైరెక్ట్ బస్సులో వెళ్ళడం చాలా కష్టం అలాగే ఆలోచిస్తూ ఉండగా నాకు ఇంకొక బ్రిలియంట్ ఐడియా తట్టింది ఇండియన్ మ్యాప్లో కనుక చూస్తే చెన్నై నుండి హైదరాబాద్ చాలా దూరం కానీ చెన్నై నుండి తిరుపతి చాలా దగ్గర కంపేర్ టు హైదరాబాద్ తిరుపతి అనేది ఇండియాలో ఫేమస్ పిలిగ్రిమ్ సెంటర్ అలాగే చెన్నై వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీస్ సో నేను చెన్నై నుండి తిరుపతికి ఏదన్నా ట్రైన్స్ ఉన్నాయో చూశాను ఎస్ ఉంది చెన్నై నుండి తిరుపతికి రోజు ఈవినింగ్ 4:30కి గరుడాద్రి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ బయలుదేరుతుంది అది తిరుపతిలో 8:00 కల్లా చేరుకుంటుంది ఈ ట్రైన్లో చెన్నై నుండి తిరుపతి చేరుకోవడానికి కేవలం ఒక్కొక్కరికి 70 రూపాయలు ఛార్జ్ అవుతుంది అంటే ఇద్దరు కలిపి 140 రూపాయలు అవుతుంది సో నేను నా ఫ్రెండ్ చెన్నై నుండి తిరుపతికి గరుడాద్రి ఎక్స్ప్రెస్లో 2 టికెట్లు తీసుకొని బయలుదేరాము దారిలో తిరుపతి నుండి హైదరాబాద్కి ఆ రోజు రాత్రి 10 గంటల నుండి హైదరాబాద్ వైపు ఏమైనా బస్సెస్ ఉన్నాయో చూశాను ఎస్ చాలా బస్సెస్ ఉన్నాయి ఒక్కొక్కరికి టికెట్ 500 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది కానీ నేను ఏదన్నా బెటర్ బస్ కోసం చూశాను ఎస్ ధనంజయ ట్రావెల్స్ వారి వోల్వో బస్ ఒక్కొక్కరికి 650 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే 1300 రూపీస్లో నేను నా ఫ్రెండ్ తిరుపతి నుంచి హైదరాబాద్ వోల్వో ఏసీ సీటర్ బస్సులో చేరుకోవచ్చు సో ఈ రకంగా నేను చెన్నై నుండి తిరుపతి వెళ్ళే దారిలో తిరుపతి నుండి హైదరాబాద్కి బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాను తిరుపతిలో దిగినాక ఒక 1 అవర్ ఆగి మేము ఆ బస్ ఎక్కి హైదరాబాద్కి మరుసటి రోజు 8 గంటలకల్లా చేరుకున్నాము ఈ వీడియోలో నేను చెన్నై నుండి హైదరాబాద్కి ఒక్కొక్కరికి బస్ ఫేర్ 1700 రూపీస్ అని చెప్పాను కానీ మా దగ్గర 2000 రూపీస్ ఉండడం వల్ల నేను ఆలోచించిన విధానం నన్ను నా ఫ్రెండ్ని చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి కేవలం 1440 రూపీస్ ఖర్చు అయ్యేలా చేసింది మొత్తానికి నేనేం చెప్దామనుకున్నా అంటే గమ్యస్థలం మీకు ముఖ్యమైనప్పుడు
దారులు వాటంతట అవే ఏర్పడతాయి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. జై హింద్.